మనాలిలో ఉన్నానండి. ఫుల్ స్నో లో ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ ఇలా వీడియో చేశారు, నేను కూడా నేను ఎప్పుడు చేస్తానా అని అనుకున్నాను. బట్ ఫైనలీ ఐ మీన్ మనాలి అండ్ ఐ ఎంజాయింగ్ దిస్. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి. ఎక్కడైతే లాస్ట్ వీడియో మేము ఆపామో అక్కడ నుంచి వీడియో కంటిన్యూ చేస్తున్నాము. లాస్ట్ వీడియోలో మా స్నో యాక్టివిటీస్ అయితే చూసి చాలామంది మంచి కమెంట్స్ అయితే చేశారు, మేము కూడా చాలా ఎంజాయ్ చేశాము. సో ఇంకా కొన్ని స్నో యాక్టివిటీస్ అలాగే అడ్వెంచర్స్ చేసాము, అవి ఈ వీడియోలో అయితే కవర్ చేస్తున్నాము. ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి. సో కంటిన్యూషన్ మీరు చూడాలి అనుకుంటే లాస్ట్ వీడియోతో పాటు ఇది చూస్తే బాగుంటుంది. అదిగో అందుకే బాడీ ఫ్రంట్ కే పెట్టాలి. ఓకే సార్, జారిపోకూడదు రుచి, స్లోగా వెళ్ళాలి. బాడీ ఫ్రంట్ పెట్టాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ స్పోర్ట్ని ఐస్ ఆర్ స్నో స్కీయింగ్ అంటారండి. ఏం లేదు, మన చేతికి పొడుగు కర్రలు లాంటివి ఇస్తారు కింద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి. అలాగే మంచులో మన కాళ్ళు కూరుకుపోకుండా షూస్ ఇస్తారండి. ఆ షూస్ని మళ్ళీ పొడుగు పలకల్లాగా ఉంటాయి, వాటి మీద పెట్టుకొని మనం జారుతూ ఉండాలన్నమాట. చూడడానికి అబ్బా చాలా ఈజీ, ఎంతసేపులే చేసేద్దాం అని అనుకుంటాం, కానీ ఎక్కిన తర్వాత కానీ మనకు అసలు సంగతి తెలియదు అసలు. సో మామూలుగా ఇది స్టార్టర్స్ లేకపోతే విజిటర్స్ కాబట్టి చిన్న ఏరియాలోని ఫ్లాట్ సర్ఫేస్లో ఉన్నది. మామూలుగా ఈ స్పోర్ట్ అయితే పెద్ద పెద్ద హైట్ అంటే పొడుగు మంచు కొండల మేంచి ఆడుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. వీళ్ళ పాటలు అయితే ఇక్కడ చూడండి. వీడియోలోకి వెళ్ళకముందు చిన్న మాట అండి, లాస్ట్ వీడియోకి చాలా తక్కువ లైక్స్ వచ్చాయి, చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నామండి. సో మీ లైక్సే మాకు చాలా ఎంకరేజ్మెంట్. సో ఒక్క లైక్ చేయండి, అలాగే వీడియో లాస్ట్ వరకు చూసి ఏది బాగా నచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి. టెక్నిక్ రావాలండి, టెక్నిక్ రావు చాలా కష్టం, బట్ టెక్నిక్ వస్తే ఈజీ. థ్యాంక్ యూ భయ్యా. బోత్ ఛాన్స్ తీసుకర్ర. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనకి కొంచెం లోకి వేసే నై పోతే. ఇక్కడ రిచి చేస్తున్నాడు అండి. సో ఇక్కడ చూడండి జోషి చేస్తున్నాడు. రెండు కలిపే చెయ్యాలి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పు రుచి, నచ్చిందా? కష్టంగా ఉందా? హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? లిటరల్లీ జ్యూసింగ్ అన్నమాట. ఏమైంది? ఆడు అరగంట అన్నాడు, వద్దురా ఆపిరా బాబు అన్నట్టుందే.
సో బ్యాలెన్స్ ఒకటే కాదండి, ఏవైతే షూ ఉన్నాయో అలాగే కిందన ఆ రాడ్స్ లాంటివి ఉన్నాయో చాలా బరువు ఉన్నాయండి. సో మన బరువుని కాసుకుంటూ వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చేయడం అనేది మధ్యలో జారిపోతామేమో అని భయం, జారిపోతే మనం వెయిట్ ఎక్కువ కదండి దెబ్బ తగులుతుందని భయం. సో అప్పు నుంచి జారిపోవడం ఈజీగా ఉందండి, ఇటు నుంచి మళ్ళీ అలా వెళ్ళడానికి వంశీ ఎదుగుండి తోస్తున్నాడు. అలా హెల్ప్ తీసుకున్నాం, నేనైతే అరగంట అన్నాను కానీ ముందే వికెట్ నా వికెట్ డౌన్ అయిపోయిందండి. ఇది టెక్నిక్ నేర్చుకోవాలండి, నేర్చుకుంటే బాగుంటుంది. మేము ముందు ఒక్కొక్కరికి అరగంట అంటే ఇద్దరికి ఒక్కొక్కరికి అరగంట చేయండి, అదే 500 కని అడిగాము. అరగంట మీరు చేయలేరు అన్నాడు, ఎందుకన్నాడో నాకు అర్థమైంది. చాలా కష్టం అండి, చాలా కష్టం. నాకు వచ్చింది కానీ ఎక్కువ టైం అంటే ఈ చల్లగాలికి ఊపిరి తీసుకోవడం వాటర్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తామండి. చాలా 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 బాగుంది అసలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ మాత్రం. పక్కన స్నో యాక్టివిటీస్, పక్కన చల్లదనం, ఈ మంచు కొండలు, వేరే ప్రపంచంలో ఉన్నట్టున్నది అసలు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. లాస్ట్ వీడియోలో ఈ క్లిప్ మీరు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే వెనకాల క్రిస్సీ బ్యాక్గ్రౌండ్ లో ఏడుస్తుంటాడండి, చూడండి అదిగోండి బ్యాక్గ్రౌండ్లో చూడండి, ఏడుపు ముఖంతో ఏడుస్తూ ఉంటాడు. వాడు గోల్ ఏంటి అంటే మేము ఈ స్కీయింగ్ చేస్తున్నాం కదా, అది వాడికి ఇంట్రెస్ట్ లేదు, జిప్ రైడ్ చేద్దాం జిప్ రైడ్ చేద్దాం జిప్ రైడ్ చేద్దాం ఒకటే గోల, అందుకే నెక్స్ట్ జిప్ రైడ్ చేయడానికి వెళ్తున్నాం. సో జిప్ రైడ్కి వెళ్తున్నాం అండి, నేను క్రిస్సీ, క్రిస్సీ ఫస్ట్ టైం చూడాలి. ఎలా నాకు జోషికి ఇక్కడ పేరెంట్స్గా ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఎందుకు అని అంటే లాస్ట్ ఇయర్ మేము కేరళలో జిప్ రైడ్ ట్రై చేసామండి, నేను జోషి, ఫర్ ది ఫస్ట్ టైం మేము అప్పుడు ట్రై చేయడం. సో మమ్మల్ని చూశారు వాళ్ళిద్దరూ, చూసి ఆ మమ్మీ డాడీ చేశారు సో మేము కూడా చెయ్యాలి అని. సాధారణంగా పిల్లలు ఎస్కేప్ కొడతారు కదండి, అంటే మనకి ఎందుకులే వద్దులే అని భయం పడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ఫియర్స్ని ఓవర్కమ్ చేయాలి అని చెప్పి మనం నోటితో చెప్పే కంటే డైరెక్ట్గా లైవ్ మనం ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ట్రై చేస్తారు. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే మా తోడు లేకుండానే వాళ్ళిద్దరూ చక్కగా ఇండిపెండెంట్ గా వెళ్ళారండి. సో చదువు అన్ని ఎన్ని నేర్పించినా కూడా ఇలా ప్రాక్టికల్ గా వాళ్ళకి ఇవన్నీ చూపించినప్పుడు, వాళ్ళు అది నేర్చుకుంటున్నప్పుడు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. భయం వేసిందా, చూడు తిరిగి చెప్పు. నీకు వీడియో తీస్తాను ఓకేనా, ఆ పక్కనే నేను పట్టుకుంటాను నిన్ను. వెయిట్ 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 ఈసారి సపరేట్గా వెళ్తున్నాం అండి. సో జోషి క్రిస్సి వెళ్ళారండి, రిటర్న్ లో క్రిస్సి చాలా ధైర్యం వచ్చేసింది చూసాము. ఇప్పుడు మళ్ళీ రిచి అండ్ క్రిస్సి వాళ్ళిద్దరే వెళ్తారంట, సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి.
క్రిష్ ఇప్పుడు ఆల్రెడీ 2 times చేశాడు, రిచి ఫస్ట్ టైమ్. నీ కెమెరా కానీ పట్టుకుని వెళ్ళగలవా వద్దులే. ఇంకొక మాట అండి, సో క్రిష్ నన్ను బుర్ర తినేస్తుంటే నేను అన్నాను, మరి నేను అవడం నేను రావడం అవ్వదు నాన్న, నాకు ఒక 500, నీకో 500, అన్నకో 500 అంటే చాలా డబ్బులు అవుతాయి, మనం ఒక్కడవే వెళ్తావా అని అడిగానండి. వాడు ఒక్కడే వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యాడు, అది కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఫస్ట్ టైం కదా, సో నేను ఉంటే బెటర్ అని వాళ్ళతో మాట్లాడి నేను కూడా వెళ్తానని చెప్పి ఫస్ట్ వాడికి నేనైతే ఏమంటారు ఎంకరేజ్ చేశాను. చెప్పండి, హాయ్ చెప్పండి. ఓకే వాళ్ళు ఒక్కరే వెళ్ళారండి, అవతల వైపు ఉన్నారు. సో వాళ్ళు ఒక్కలే ఎక్కి మళ్ళీ రివర్స్ రావాలి, మేము వాళ్ళ కోసం వెయిటింగ్. సో ప్రౌడ్ పేరెంట్స్ అన్నమాట, అంటే ధైర్యంగా వాళ్ళిద్దరు వెళ్ళారు మేము వెళ్తామని. సో చూడాలి మళ్ళీ. సో హ్యాపీ అంటే వాళ్ళంత డేరింగ్గా వెళ్తారని అనుకోలేదు అసలు, బట్ డేర్ చేసి వెళ్ళారు ఇద్దరు. వస్తున్నారా, షూట్ చేస్తాం మేము ఇప్పుడు. హాట్ కాఫీ అండి, నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది. మరి అప్రాజిత కొంచెం ఇబ్బంది పడుతుంది, అన్నపూర్ణ ఆంటీ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఈవెన్ షనా కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఏట్రా మీరు ఇబ్బంది పెడుతున్నాడు, క్రిస్సి ఇబ్బంది పెడుతున్నాడు. ఓకే కానీ మోమోస్ వెళ్ళరా. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాం కదండి, బాగా చిన్నపిల్లలు అంటే ఇన్ఫాంట్స్, అలాగే ముస్లిం వాళ్ళు సీనియర్ సిటిజన్స్ వస్తే చాలా ఇబ్బంది పడతారని. మా మమ్మీ అయితే ఇక్కడ నాకు చాలా భయం వేసింది అండి, కానీ చాలా స్ట్రాంగ్గా తట్టుకొని నిలబడ్డారు, ఎందుకంటే అసలు టీ కాఫీ అలవాట్లేదు. అలాంటిది ఫస్ట్ టైం కుక్కీ నేను టీ తాగుతాను కాఫీ తాగుతాను అనుకొని వచ్చి అడిగారు అనమాట. ఆ చలికి తట్టుకోలేక మేమే తట్టుకోలేకపోయాం, ఆ షూస్ ఆ సూట్ వేసుకున్నా కూడా ఆ చలి ఆగలేదు అసలు. బట్ స్ట్రాంగ్గానే నిలబడింది మా మమ్మీ అండ్ ఫుల్గా అంతా ఎంజాయ్ చేసింది. స్టార్ట్ స్టార్ట్ స్పీడ్. మేము అనుకున్నవన్నీ చేసేసామండి, అంటే లాస్ట్ వీడియో కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా పిచ్చి పిచ్చి పనులు అయితే చేయడం మొదలు పెట్టాము, ఇంకా ఎలా ఆడుకోవాలో ఎలా వీడియోస్ తీసుకోవాలో సరదా ఏమేమి చేయాలో అనేవి చేస్తూ సరదాగా అయితే టైం స్పెండ్ చేసామండి. అంటే ఎంత స్లో మోషన్లో తీసినా సరే అంత ఎక్కువసేపు గాల్లో ఉండలేకపోతున్నాం, ఎందుకంటే కొంచెం భారీ సాల్తీలు కదా మేమిద్దరం, పిల్లలైతే కొంచెం హైట్ ఏమంటారు ఎగరగలరేమో. మళ్ళీ నేను ఫోటోలో క్లిక్ చేస్తున్నాను దా.
మాకైతే ఇలా వీడియోస్ అలాగే ఫొటోస్ పర్టికులర్గా తీసుకోవాలని ఇంట్రెస్ట్ అండి. అదే ఇంట్రెస్ట్ రిచిక్ కూడా వచ్చింది. ఇలా థీమ్ అని వాడే చెప్పాడు అనమాట వంశీకి. కెమెరా ఎలా రావాలి అంటే నేను ఇలా నడుచుకుని వెళ్తే నా కాళ్ళ నుంచి ఇలా పైకి బాడీ నుంచి మంచు కొండల్లోకి వెళ్ళాలి, మళ్ళీ అందులోంచి కిందకి దిగి కాళ్ళ దగ్గరకు రావాలన్నాడు అండి. ఆడే చెప్పాడండి అన్ని చెప్పి ఆ షార్ట్ అయితే అలా తీయించాడు. ఒక్కొక్కసారి చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మంచిదే కదా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండడం అని. కానీ ఒక్కొక్కసారి టైం అయిపోతూ ఉన్నా కూడా తెవలవు కదా పనులు, సో అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఫైనల్లీ వీఆర్ హ్యాపీ విత్ ఇట్. ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ స్నో అండి ఈ పైన అంతా చెత్త చెత్తగా ఉంది, కానీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి మీకు. చూడండి ఎంత వైట్ ఉందంటే. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది అండి. అండ్ ఇది ఎంత వైట్ గా ఉందో చూడండి. తినొచ్చు కూడా జోషి ఇందాక ట్రై చేశాడు తినడానికి. నేను తింటానా తిని కొంచెం చిన్న చిన్నది ఎంత చిన్నది చేస్తాను, నేను టేస్ట్ చేస్తాను. చూడండి ప్యూర్ స్నో అంటే ఎందుకంటే ప్యూర్ రాదు ఇక్కడ, పొల్యూషన్ కూడా ఉండదు కదా. చూడండి ఐస్ టేస్ట్ చేస్తాను చూడండి. ఎక్కువ ఎక్కువ తినకూడదు చలి. రే రే తాతకు చూపించండి స్నో తీసి తాతకు. స్టార్ట్ టైం వచ్చి 5 అవుతుందండి, ఇంకా ఇక్కడే ఉన్నాము. వెళ్ళాలనిపించట్లేదు కానీ చాలా చాలా చల్లగా చలిగా ఉన్నది. ఎక్కడ చూసినా జనాలేనండి, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వన్స్ ఇన్ వైల్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే అండ్ చాలా హ్యాపీగా మంచి మెమరీస్తో అయితే విఆర్ గోయింగ్ బ్యాక్ అగైన్. ఐస్తో ఈ స్లైడర్ అంటే జార్డు వల్ల వీళ్ళకి బాగా నచ్చిందండి, అందుకనే మాకు ఫొటోస్ తీసుకోవడానికి కొంచెం టైం లేకపోయినా ఇలా ఎంజాయ్ చేస్తారు కదా అని చేయిస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా జారుతారు అక్కడ కింద కింద. అప్రజిత చూడండి ఎలా కూర్చుని ఆడుకుంటుందో. చూపి 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 చూపి. సో మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసామండి. చాలా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, నైస్ ఎక్స్పీరియన్స్. ఐ హోప్ మీరు కూడా ఈ వీడియో చూసినప్పుడు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇక్కడతో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాం. సీ యూ అగైన్ ఇన్ అనదర్ న్యూ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ అండ్ బై బై, టేక్ కేర్. సో ఈ రోజు అయితే ఫుల్ స్నో యాక్టివిటీస్ అండి, ఫుల్ కిట్టించేసామని చెప్పాలి ఒక విధంగా చెప్పాలంటే. సో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాము, రిటర్న్ అయిపోయాము. ఇప్పుడైతే హాట్ హాట్ టీ తాగుతున్నామండి. చాలా బాగుంది, చాలా చాలా రిలాక్స్డ్ అయిపోయాము. అసలు అంటే ఏదైతే ఆ టూర్ మెయిన్ పర్పస్ అది ఫుల్ఫిల్ అయిపోయింది. స్నో చూడాలనుకున్నది అంటే అందరికి చూపించాలి, పిల్లలకి పర్టికులర్ గా చూపించడమే కాదు ఆడుకోవాలి, అలాగే మంచి వీడియోస్ తీసుకోవాలని అనుకున్నాం. మంచి మెమరీస్ ఈ రోజు ఒక విధంగా చెప్పాలంటే ఫ్రూట్ఫుల్ డే, ప్రొడక్టివ్ డే. నిజమే. చక్కగా రిలాక్స్ అయ్యి టీ తాగేసామండి, ఇప్పుడు కుకింగ్ మీదకి వచ్చాము.
సో ఈ రోజు మెనూ అయితే మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. చూపెడదాం, సో చూపించేద్దామా? ఇదిగోండి ఫిష్ చందువా, ఇక్కడ కొనుక్కున్నాం. చికెన్ కొన్నాము కానీ కొంచెం బాగా హార్డ్గా ఉంది, అందుకని ముందు బాయిల్ చేస్తున్నాము. రెండు ఎలక్ట్రికల్ స్టవ్లు ఇచ్చారు, మేమే తీసుకున్నాము. ఈ పాత్రలు మేమే కొనుక్కున్నాం, మనాలి మనాలి పాత్రలు. చూడండి ఈ లోపు రిచి, క్రిస్సి, శన, మ్యాగీ ఒక రౌండ్ వేస్తున్నారు. ఎన్ని ప్యాకెట్లు రా మంచి చూడండి, ఎన్ని దగ్గర ఒక్కటి చెప్పాను నేను. రిచికి హీటర్ అరేంజ్మెంట్ అవుతుంది అక్కడ. రిచి ఎందుకో బాగా చలి ఫీల్ అవుతున్నాడు. మాకేమో హాట్ హాట్ ఫుడ్ సర్వ్ అవుతుంది ఇక్కడ. హాట్ హాట్ రైస్ అండి. ఈరోజు మెనూ ఏంటి చెప్పు. ఈరోజు మెనూ వచ్చి అన్నం, వేడి వేడి చారు, పొగలు వచ్చేస్తున్నాయి, చేపల పులుసు, అలాగే చికెన్ ఫ్రై. చేపల పులుసు ఫర్ అడల్ట్స్, పులుసు అంట. చికెన్ ఫ్రై ఫర్ కిడ్స్. ఈ ఫిష్ లో దొరిచు దొరిచు కోసమే మొత్తం చలితో ఆ వేడి వేడి. మా ఇంట్లో అందరూ తలకాయలు ఫేవరెట్స్ అండి, అందరూ ఫిష్ హెడ్ చాలా ఇష్టంగా తింటాము. మీలో ఎంతమంది ఫిష్ హెడ్స్ ఫేవర్స్ ఉన్నారో కింద కామెంట్స్ లో తెలియచేయండి. అంటే హెడ్ ఉన్న వాళ్ళు హెడ్ తింటారంట. అదేలే ప్రతిసారి మేము టూర్స్కి వెళ్ళినప్పుడు అన్ని తీసుకెళ్తామండి, అంటే పిల్లలకి హార్లిక్స్, మాకు కాఫీ, టీ, జీలకర్ర, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని తీసుకెళ్తాము. బట్ ఈసారి మాకు జర్నీ స్టార్ట్ చేయడమే చాలా కంగారు కంగారుగా అన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి వచ్చింది, అందుకు ఓన్లీ కారం ఒక్కటే తీసుకొచ్చామండి. మిగతా అన్ని ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్స్ కొనుక్కున్నాము. సో ఇప్పుడైతే చక్కగా చేపల పులుసు, వేడి వేడి చారు, అలాగే ఫ్రై చాలా హాట్ హాట్గా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అని నేను చెప్పకూడదు, నేను ఉండేది కూడా మీరు చెప్పాలి. ప్రతిసారి మేము ఎక్కడ మున్నారు వెళ్ళినా, కేరళలో అలాగే వండుకున్నాం, ఏం మలేషియాలో అయితే 10 రోజులు వండుకుని తిన్నాము, కుక్ చేసుకోవడం చక్కగా. అక్కడికి అన్ని పట్టుకెళ్ళిపోయాం, పిన్ చుట్టులైన పట్టుకెళ్ళిపోయాం. మలేషియాకి అయితే మొత్తం అన్ని మోసుకెళ్ళిపోయాం. బాగుంది చూడండి, చక్కగా పెరుగు కూడా తెచ్చుకున్నాము. రిచి క్రిస్సి మాత్రం పెరుగు ఫేవరెట్స్ అండి, ఎక్కడికి వెళ్ళినా పెరుగు మాత్రం ఉండాలి. సో మేము అలాగే కొనుక్కొచ్చుకుంటాం, ఇంట్లో కూడా అలాగే తింటారు పెరుగు. మరి ఎంత చల్లగా ఉండడం ఉన్నప్పుడు పెరిగేలా కానీ మేము హాట్ రైస్ లో పెరుగు వేసుకుని వేడి నీళ్ళు వేసుకుని పెరుగుని న్యూట్రల్ చేస్తున్నాం చల్లగా ఉండకుండా. పెరుగు ఫేవరెట్స్ అంటే ఎక్కువ పెరుగు తినే వాళ్ళు కాదు, పెరుగు అన్న ఆటల్లో వాడేవారు. శన డాడీ, శన మమ్మీ, అమ్మ పరాటా, చపాతి, పూరి అన్నట్లో పెరుగు తినేస్తారు. సో ఫైనల్గా డిన్నర్ అయితే అయిపోయిందండి, అంట్లు కూడా తోమేసుకున్నాము చక్కగా. సో మంచి డిన్నర్ అయితే చేసాము ఈ చల్ల చల్లని క్లైమేట్లో, చక్కగా హాట్ హాట్గా ఫుడ్ అయితే ఫ్యామిలీగా ఎంజాయ్ చేసాము. సో అబౌట్ టు స్లీప్ అండి, ఎందుకంటే మార్నింగ్ ఎంత ఎంజాయ్ చేసామో అంత ఎంజాయ్ చేసాము, మీరు వీడియో చూసే ఉంటారు. సో ఈరోజుతో అయితే ఇప్పటితో అయితే ఇంక వీడియో స్టాప్ చేసేస్తాం, ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మా ఫ్యామిలీగా నేను నచ్చితే ఒక హార్ట్ సింబల్ ఇవ్వండి, అలాగే లైక్ చేయండి అండ్ స్టే ట్యూన్డ్. అలాగే ఈ వీడియోలో ఏది మీకు బాగా నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ, బై బై, టేక్ కేర్. షిమ్లా మనాలిలో టెంపరేచర్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇన్ఫాక్ట్ మనాలిలో ప్రస్తుతానికి మాకు ఇక్కడైతే -4 degrees ఉన్నది, చాలా చలిగా ఉన్నది. అయితే మీరు ఎలా సెలవు అవుతున్నారా అని మీరు అనుకోవచ్చు. మేమైతే జర్నీ స్టార్ట్ చేయకముందు జోషి అమెజాన్లో హాట్ వాటర్ బ్యాగ్స్ని ఆర్డర్ చేశారు. ఇవి మాకు చాలా ఉపయోగపడ్డాయండి. ఏం లేదు,
వేడి నీళ్లు మనం బాగా మరగబెట్టుకుని ఆ బ్యాగ్ లో వేసేసుకుని చక్కగా మనం ఇలా హగ్ చేసుకోవడము, లేకపోతే పడుకునేటప్పుడు మన థైస్ మధ్యలో పెట్టుకోవడము, అలా సైడ్కి పడుకునేటప్పుడు హగ్ చేసుకుని పడుకుంటే రాత్రంతా వెచ్చగానే ఉంటది. ఇన్ఫాక్ట్ మాకేమైందంటే ఆ వేడికి ఒక్క పెట్టేసి దుప్పట్లు కూడా తీసేసాం అంత చలిలో కూడా. సో ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే హోటల్స్ లో ఆప్షన్స్ ఇస్తారు. ఇప్పుడు ఈ హీటర్ ఉన్నది, ఆ హీటర్ పెట్టుకోవడం వల్ల రూమ్ వెచ్చదనంగా ఉంటుంది. ఒకవేళ హీటర్స్ లేని టైంలో ఈ హాట్ వాటర్ బ్యాగ్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి. ఎక్స్పెన్సివ్ అండి, ఒక్కొక్క హీటర్ 500-400-500 పర్ నైట్. సో అంత ఎక్స్పెన్సివ్ అయినప్పుడు మనకి ఇవి ఉపయోగపడతాయి. సో ప్రతిసారి మనకి అవి అవైలబుల్ గా ఉండకపోవచ్చు, ఉంటే మంచిది, లేదు అని అనేటప్పుడు ఈ హాట్ వాటర్ బ్యాగ్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. సో మాకైతే చాలా యూస్ఫుల్, మేము 4 కొనుక్కున్నామండి, 4 చక్కగా వాడుకున్నాము అండ్ మాకైతే చాలా బాగా హ్యాపీగా రాత్రి నిద్ర పట్టింది ఆ చలిలో కూడా వెచ్చదనంగా. సో కింద డిస్క్రిప్షన్ లో అమెజాన్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు కూడా ఇలాంటి ట్రిప్స్ ప్లాన్ చేసుకున్నట్టయితే అది మీకు బాగా ఉపయోగపడుతుంది, వెళ్ళి కొనుక్కోవచ్చు. సో ఒకసారి చూడండి సెటప్, హీటర్ అన్నమాట. సో ఇలా డయాగ్నల్ గా పడుకున్నారు వీళ్ళిద్దరికి, మధ్యలో జోషి అమ్మేస్తున్నారండి నన్ను 1 కదలనివ్వకుండా. కదలనివ్వట్లేదు, అప్పడం చేస్తున్నారు నన్ను, తప్పట్లేదు. మరి మా చిన్నది మరీని నాకు హీట్ ఇస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. మరి గుడ్ నైట్ చెప్పండి. Good night. Good night. Good night.